రామారావు గారు మర్చిపోలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. ఎమోషన్లో పార్టీకి పనిచేయడమే కాకుండా ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యకర్తలకు న్యాయం చేయాలంటే వాళ్ళకు శిక్షణ ఇవ్వడం, వాళ్ళందరి మెంబర్షిప్ ఎన్యూమరేట్ చేయడం, అదే మరికి ఎప్పటికప్పుడు వాళ్ళ బాగోగులు చూడాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. నేను ఒకే ప్రిన్సిపల్ చెప్పాను, తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే మన కుటుంబమే కాదు, తెలుగుదేశం కుటుంబం రాష్ట్రం మొత్తం. ఈరోజు మనం చూస్తే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే అతిపెద్ద సైన్యం, అతిపెద్ద కుటుంబం ఇది. ఈ కుటుంబ వ్యవస్థ అన్ని విధాలా ముందుకు పోవాలంటే నేను ఒకే మాట చెప్పాను, పార్టీ ఆఫీస్కి ఎవరొచ్చినా గౌరవంగా ఉండాలి, సొంత ఇంటికి వచ్చామనే ఫీలింగ్ ఉండాలి. ఇంకొక పక్క పార్టీ ఆఫీస్కి వస్తే చాలా పార్టీ ఆఫీసుల్లో మీరు చూస్తే గందరగోళంగా ఉంటాయి, కానీ మన పార్టీ ఆఫీస్కి వస్తే మాత్రం మధ్యాహ్నం భోజనం పెట్టడం, కాఫీ టీ ఇవ్వడం, అన్ని విధాలా గౌరవంగా ప్రతి ఒక్కరిని గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క పార్టీలో మీరు ఒకసారి చూస్తే సేవాభావాన్ని, సర్వీస్ యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి కూడా అందరిలో మనం నేర్పించాం. మన నాయకుడు కూడా మీరు చూస్తే పార్టీ పెట్టకముందు కూడా సినిమా యాక్టర్గా కూడా ఆయన దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు కానీ, చైనా నుంచి యుద్ధం వచ్చినప్పుడు కానీ, రాయలసీమ కరువు వచ్చినప్పుడు కానీ జోలి పట్టి డబ్బులు వసూలు చేసి అలాంటి నిధికి ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత అదే సాంప్రదాయాన్ని పార్టీ కూడా కాపాడుకుంటూ అనేక విధాలుగా మీరు చూస్తే మన కృష్ణా నదిలో వరదలు వస్తే గవర్నమెంట్ చేయలేకపోతే మనం చేశాం. ఇంకొక పక్కన మీరు ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున వరదలు వస్తే అక్కడి నుంచి పార్టీ ఆదుకొనింది. మన దగ్గర డబ్బులు లేవు, మనసు ఉంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మీరు చూస్తే ఏ సమస్య వచ్చినా, గల్ఫ్ కంట్రీలో తెలుగు వారికి ఇబ్బంది వచ్చినా, ఆస్ట్రేలియాలో తెలుగు వారికి ఇబ్బంది వచ్చినా, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన తెలుగు వారికి ఇబ్బంది వచ్చినా ఆ తెలుగు వారిని ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన ఇప్పుడే లోకేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు, వెంకట్రావు గారు కూడా చెప్పారు. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 58 కోట్ల 44 లక్షలు, దగ్గర దగ్గర 2922 మందికి 2 లక్షల రూపాయల చొప్పున బీమా ఇప్పించామంటే చరిత్రలో ఏ పార్టీ కూడా భారతదేశ చరిత్రలో ఇవ్వలేదు. అలాంటి చరిత్రకు మనం శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క 89 మంది కార్యకర్తలకు 52 లక్షల రూపాయలు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇచ్చారు. ఇంకొక పక్క మీరు చూస్తే 705 మంది కార్యకర్తకు ఆర్థిక సహాయం 2 కోట్ల 90 లక్షలు ఇచ్చారు. వైద్యం కోసం 1087 మందికి 3 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్క పెళ్లి కోసం కూడా 1.20 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. జీవనోపాధికి 1.65 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 284 మందికి ఇచ్చారు. ఇది ఈ విషయం మీరు చూసినప్పుడు మళ్ళీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 2014 లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి, కార్యకర్తలకు లాభం చేయాలని పట్టుబట్టి మహానాడులో తీర్మానం చేపించారు. అప్పటి నుంచి మన పార్టీలో రెండు విధాలుగా మీరు చూస్తే కార్యకర్తల బీమా, ఇది నేను చెప్పినట్టు 59 కోట్ల రూపాయలు. ఇంకొక పక్క కార్యకర్తల సంక్షేమ నిధి, దీనికి కూడా మనం ఒక పద్ధతి పెట్టుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను శ్రీమతి గౌస్ ఉన్నిసా బేగం గారు, ఆ చెల్లెమ్మను మీరు చూశారు, భర్త హైదరాబాద్ వస్తూ ఉంటే యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు ఒక బాబు ఫస్ట్లో చదువుతున్నాడు, పాప 6వ తరగతి చదువుతూ ఉంది. ఈ 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎనలేని అండ. ఆ 2 లక్షల రూపాయలు లేకపోతే ఇబ్బంది పాలయ్యేవారు. అలాంటి కుటుంబానికి కొంతవరకు ఆదుకున్నామనే తృప్తి పార్టీకి ఉంది. ఇది నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన
కోబల్ రెడ్డి వారి అనిత అచ్యుత. ఆ అమ్మాయి తండ్రి చనిపోతే నేను ఒకటి ఆలోచించాను. ఆ రోజు మన పిల్లలున్నారు, పార్టీ కోసం సేవలు అంకితం చేస్తున్నారు, కొంతమంది యాక్సిడెంట్ చనిపోతున్నారు, కొంతమంది కక్షల్లో చనిపోతున్నారు రాజకీయ కక్షల వల్ల. అలాంటి పిల్లలు అనాథలైపోతున్నారు, మళ్ళీ ఆ పిల్లలు కోలుకోదని పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాం, అదే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా సీట్లు ఇప్పిస్తున్నాం. ఈరోజు ఆ అమ్మాయిని చూస్తే బీటెక్ చదువుకొని సివిల్స్కి ప్రిపేర్ అవుతుందంటే, ధైర్యంగా ముందుకు పోతా ఉందంటే నేను గర్వపడుతున్నా. నేను అందుకనే పార్టీ పరంగా ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు కార్యకర్తలు అనేక కారణాల వల్ల రాజకీయ కక్షల వల్ల చనిపోవడం కానీ, పార్టీ సేవ చేస్తూ ఉంటే చనిపోవడం కానీ, పార్టీలో ఉండి ఎక్కడ రోడ్డు యాక్సిడెంట్ ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తలందరికీ ఆలోచిస్తున్నా, పార్టీ రికార్డు మెయింటైన్ చేస్తాం, అది కూడా చేయాలని ఆదేశిస్తున్నాం. పార్టీ రికార్డు మెయింటైన్ చేసి ఆ పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యే వరకు వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి నైపుణ్యాన్ని వారి తెలివితేటల పైకి తీసుకొచ్చి వారు ఉన్నత స్థాయికి చేరి వారి జీవితంలో సెటిల్ అయ్యే వరకు వారి క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, 100,000 కావచ్చు, దీనికి ప్రత్యేకమైన రికార్డు పెడతాం. పెట్టి ఎప్పటికప్పుడు వారందరితో కూడా ఒక వింగ్ కూడా డిపార్ట్మెంట్లో పెడతాం, గవర్నమెంట్లో పెట్టి ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇది ఈ రెండు మీరు చూసినప్పుడు ఇది చేయగలిగితే మనకి ఎక్కడ లేని తృప్తి వస్తుంది, ఒక ఆనందం కూడా ఉంటుంది. రెండో విషయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే,